వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో కావాలి జగన్ రావాలి జగన్ అనే కార్యక్రమాన్ని ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ప్రారంభించారు. గడప గడపకి వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త విడుదల రజని, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ద్వారానే ప్రజారంజక పాలన సాధ్యమవుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేదిగా అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్షలాది మంది డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తామని చెప్పి వారి ఓట్లు కండుకొని నేను బ్యాంకుల వద్ద వారిని డిఫాల్టర్లుగా మిగిలిపోయేలా చేసింది ఎవరు? ఈరోజు మేమంతా కూడా గడప గడప కార్యక్రమం, కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. మరి మొట్టమొదటిగా ఎడ్లపాడు గ్రామంలో, మండలంలో ఉన్న గ్రామంలో మీరంతా కూడా మొట్టమొదటిగా చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రజలంతా కూడా మరి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా మేమంతా కూడా నడుము కట్టుకుని పనిచేస్తామనే ఆవేశాన్ని, మరి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మీరు కూడా మాకు సహకరించి మేమంతా కూడా విజయవంతం అవ్వాలని తీర్చాలని కోరుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళకి కష్టమే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు రేపో మాపో 3000 కిలోమీటర్లు చరణ్ ఉన్నాడు. అంటే బహుశా మానవ చరిత్రలో, రాజకీయ చరిత్రలో బహుశా ఎవరు ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి రాజకీయ నాయకుడు లేడు. మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జన్మించి గోల్డెన్ స్పూన్ తో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే 3000 కిలోమీటర్లు ఎండనక వాననక చలినక నడుస్తున్నప్పుడు ఈ వయసులో అయినా మనం కనీసం రోజుకి 2 బూతులు తిరగాలి, ప్రజల్ని కలుసుకోవాలి అనేటువంటి భావనతో మేము బయలుదేరామని మనం చేస్తున్నాం. ఇంకొక అంశం, ఎందుకు రోజు ప్రజల్ని కలుసుకోవాలంటే మనం రోజు ప్రజల్ని కలుసుకోవడం తప్ప చేయగలిగిన శక్తి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా శక్తి ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర శక్తి ఎంత ఉందో మన పుల్లారావు గారి దగ్గర కూడా శక్తి ఎంత ఉంది. అది ఏమి శక్తి? ప్రజాశక్తి కాదు, ధనశక్తి. 2000 రూపాయలు ఇస్తాడా? 3000 రూపాయలు ఇస్తాడా? అవసరమైతే 5000 రూపాయలు ఇస్తాడా? ఎన్ని వేల రూపాయలైనా ఇచ్చి అధికారంలోకి రావాలని కలలు కంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలంటే ప్రజలను నిచ్చంకు. అయ్యా ఆయన ఇవాళ 2000 ఇస్తాడు, లేకపోతే 5000 ఇస్తాడు, కానీ జగన్ అన్న అధికారంలోకి వస్తే ఇదిగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నవరత్నాలు సంవత్సరంలోనే లక్షలాది రూపాయలు మీకు ఉపయోగం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. దయచేసి ఈ 2000, 3000, 4000కి పుల్లారావు గారు మీ దగ్గర కాజేసిన డబ్బులు ఇస్తుంటే మీరు కక్కుర్తి పడవద్దు. ఒకవేళ తీసుకుంటే తీసుకోండి, ఎందుకంటే అది మీ సొమ్ము.